నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. బ్రేక్ఫాస్ట్లో మోస్ట్ కామన్గా మనం చేసేది దోశ, దోశ తర్వాత ఊతప్పం. జనరల్గా ఇడ్లీ పిండి మిగిలిపోతే దాన్ని ఊతప్పం లాగా చేయటం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. అంటే అందులో మంచిగా చక్కగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత అల్లము, జీలకర్ర ఇలాంటివన్నీ యాడ్ చేసి చక్కగా వేయించి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే అది ఫర్మెంట్ అవుతుంది, అంటే పులుస్తుంది కాబట్టి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. సో ఊతప్పం లాంటి బ్రేక్ఫాస్ట్లు, తర్వాత ఇడ్లీ దోశ, ఊతప్పం, వీటన్నిటికీ కూడా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది వచ్చేస్తుంది. సో హీట్ అయిన తర్వాత ఆ బ్యాక్టీరియా ఉంటుందా లేదా అనేది కొందరికి అనుమానం అది ఎగ్జాక్ట్లీ. సో మేము కూడా చిన్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు అనుకునేవాళ్ళం గుడ్ బ్యాక్టీరియా అయితే వచ్చేస్తుంది కానీ హీట్కి ఆ బ్యాక్టీరియా లైవ్గా ఉంటుందా లేదా అనేసి. డెఫినెట్గా ఉంటుంది, కొంతవరకు ఉంటుంది, కొంతవరకు మేబీ టూ మచ్ హీట్ అయ్యి తర్వాత టూ మచ్ ఎక్కువ మార్చేస్తే కనుక డెఫినెట్గా ఆ బ్యాక్టీరియా పోవటానికి ఆస్కారం 100% ఉంటుంది. కానీ నార్మల్ కుకింగ్లో నార్మల్ హీట్ ఉన్నప్పుడు డెఫినెట్గా అందులో కొంత బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఎవ్రీడే మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి 100% బ్యాక్టీరియా అందులో ఎంత వచ్చిందో అంత బ్యాక్టీరియా అంతా మనం తీసేసుకోలేము. సో ఎవ్రీడే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ కుకింగ్ ప్రాసెస్లో కొంత లాసెస్ అనేవి ఉంటాయి. అంటే బ్యాక్టీరియా కొంచెం తగ్గొచ్చు, ఫర్మెంట్ అయిన బ్యాక్టీరియా. తర్వాత కొన్ని వైటమిన్స్, అంటే స్పెషలీ వైటమిన్ సి లాంటివి హీట్కి కొంచెము అది దాని ఫామ్ చేంజ్ అయిపోవటము, అది మనకి అవైలబుల్ ఫామ్లో లేకపోవటము, ఇట్లాంటివి కొన్ని చేంజెస్ డెఫినెట్గా వస్తాయి. అదే కుకింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే మనం పచ్చిగా ఉన్నాయన్నీ కుక్ అయ్యి మనం తినటానికి వీలుగా తయారైపోతుంది. ఆ తినటానికి వీలుగా ఒకటే కాదు, టేస్ట్ డెవలప్ అవుతుంది. తర్వాత మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఈజీగా అరగటం అనేది ఉంటుంది. స్పెషలీ చిన్నపిల్లలకి ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వదు కాబట్టి ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు ప్లస్ ఫర్మెంట్ అయినటువంటి ఆహార పదార్థాలు కనుక మనం ఇస్తే వాళ్ళ డైజెస్టివ్ సిస్టము చక్కగా ఉంటుంది. సో అలాంటి పులిసినటువంటి ఆహార పదార్థాలతో ఈరోజు నేను మీకు తయారు చేసి చూపించబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ క్యారెట్ కరివేపాకు ఊతప్పం. క్యారెట్ కరివేపాకు ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దోశ పిండి, తురిమిన కొబ్బరి, తురిమిన క్యారెట్, పెరుగు, ఉప్పు, కరివేపాకు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవటమే. ఇక్కడ నేను క్యారెట్ కరివేపాకు తీసుకున్నాను. క్యారెట్ కరివేపాకు గురించి కొంచెం చెప్పాలి మీకు, ఎందుకంటే ఎందుకు తీసుకున్నాను అసలు ఈ ఊతప్పానికి. రెగ్యులర్గా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసి ఊతప్పం చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు చిన్నపిల్లలకి. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆహార పదార్థాల్లో వైటమిన్ ఏ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు మనం యాడ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా క్యారెట్, తర్వాత బీట్రూట్, రాడిష్, గ్రీన్ కలర్ ఉండేటువంటి అంటే అన్ని ఆకుకూరలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్యారెట్ కరివేపాకులో క్యారెటినైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెము ఫ్యాట్ తగిలిన వెంటనే అది మన బాడీలో చేరిన తర్వాత వైటమిన్ ఏ లాగా మారుతుంది. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీస్ రాకుండా ఇది మనల్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి క్యారెట్ కరివేపాకు ఈ ఊతప్పంలో
యాడ్ చేయటం అనేది జరిగింది అన్నమాట. అలా ప్లాన్ చేయటం అనేది జరిగింది. సో మనము ఫస్ట్ ప్రాసెస్లకు వెళ్దాం. ప్రాసెస్లకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆ పిండిని అంతా రెడీ చేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఫస్ట్ దోశ పిండి ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అంత పెరుగు. పెరుగు అనేది ఆల్రెడీ మనకి దోశపిండిలో కొంత పులిసిన పిండి కాబట్టి అందులో ఆల్రెడీ కొంత బ్యాక్టీరియా ఉంటుంది. అయితే పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొంచెం ఇంకొంచెం పులుపుదనం అనేది రావటానికి, ప్లస్ కరివేపాకు క్యారెట్ ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి ఈ పులుపు ఆ బ్లాండ్ టేస్ట్, కరివేపాకు టేస్ట్ పెద్ద గొప్ప టేస్ట్ అని చెప్పలేం కదా, అలాగే క్యారెట్ కూడా పెద్ద గొప్ప టేస్ట్ అని చెప్పలేం కదా. ఈ కొంచెం పెరుగు యాడ్ చేసేటప్పటికి వాటిలో ఉన్నటువంటి ఒరిజినల్ టేస్ట్ కొంచెం బాగా ఎన్హాన్స్ అయ్యి చక్కని టేస్ట్ ఇస్తుంది కాబట్టి జస్ట్ 2 స్పూన్లు మాత్రమే పెరుగు యాడ్ చేస్తాను. నెక్స్ట్ కొంచెమంత క్యారెట్. క్యారెట్ కొంచెం గార్నిష్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగా వేయకుండా దీన్ని ఫైన్గా కట్ చేసి వేయాలి, లేకపోతే ఫైన్గా గ్రైండ్ చేసన్నా వేయచ్చు. సో నేను దీన్ని ఫైన్గా కట్ చేసేస్తున్నాను. కట్ చేస్తుంటే ఈ కరివేపాకు చక్కటి అరోమా ఇస్తుంది. సో డెఫినెట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తురిమిన ఫ్రెష్ కోకోనట్. ఈ ఫ్రెష్ కోకోనట్ మంచి వాల్యూమ్ ఇవ్వటమే కాకుండా అంటే ఊతప్పానికి మంచి వాల్యూమ్ ఇస్తుంది, టేస్ట్ ఇస్తుంది. తర్వాత ఎక్స్ట్రా ఫైబర్ అనేది ఇందులో యాడ్ అవుతుంది. క్యారెట్ నుంచి కరివేపాకు నుంచి కొంత ఫైబర్ వస్తుంది. అయితే మనకు తురిమిన కొబ్బరి యాడ్ చేయటం వల్ల టేస్ట్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, కొంచెం ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెమంత ఉప్పు, అంటే మనకి టేస్ట్కి తగినట్టుగా ఉప్పు యాడ్ చేయటం. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి చక్కటి పింక్ కలర్ వచ్చింది. క్యారెట్ యాడ్ చేసేటప్పటికి ఒక ఆరెంజిష్ కలర్ వచ్చింది దీనికి. మనము ఊతప్పం యాడ్ చేసినప్పుడు కూడా పైనుంచి కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు. దీన్ని కొంతసేపు నానిద్దాం. సో మన పిండి క్యారెట్ కరివేపాకు ఊతప్పానికి రెడీ చేసిన పిండి చాలాసేపటి నుంచి ఊరుతుంది, చాలా చక్కగా ఊరింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో మనం ఊతప్పం వేసుకుంటే చక్కగా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తుంది. సో మనము ఊతప్పం రెడీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను ప్యాన్లో. నెక్స్ట్ ఊతప్పం బ్యాటర్. దీనిపైన కూడా కొద్దిగా తురిమిన కొబ్బరి, ఫ్రెష్ కోకోనట్, తర్వాత కొంచెమంత క్యారెట్. ఇదే మనకి గార్నిష్ లాగా పనికొస్తుంది. తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా క్యారెట్, ఎక్స్ట్రా కరివేపాకు కూడా ఇందులో యాడ్ అయిపోతుంది. గార్నిష్ లాగా కాబట్టి డైరెక్ట్గా కరివేపాకు ఉరికిని ఇలా పెట్టేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాను. ఈ ఊతప్పంలో నేను క్యారెట్ కరివేపాకు యాడ్ చేశాను. జస్ట్ క్యారెట్ ప్లేస్లో మనం బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, రాడిష్ యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ పొటాటో కూడా ఫైన్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ పొటాటో కూడా ఫైన్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ లాగా ఉంటుంది. ప్లస్ మనకి కావాల్సింది ఏంటి, క్యారెటినాయిడ్స్ అంటే వైటమిన్ ఏ రెడీ అవ్వటానికి కావాల్సిన పదార్థాలు అందులో ఉంటాయి కాబట్టి అవి రెడీ అయిపోతాయి. ఇది చక్కగా చక్కగా ఇలా ఫ్లఫీగా తయారైంది. ఇప్పుడు నేను దీన్ని తిరిగేస్తాను.
సో రెడీ అయిపోయింది. వావ్ సూపర్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సర్వ్ చేసుకుందాం. చాలా చక్కటి మంచి అరోమా వస్తుంది. కరివేపాకు వేగి చాలా మంచి అరోమా వస్తుంది. ఇక్కడ ఆయిల్ తగిలేటప్పటికి ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి క్యారటనాయిడ్స్ మన బాడీకి ఇంకా ప్రాపర్గా అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యారెట్ కరివేపాకు ఉత్తప్పం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. క్యారెట్ కరివేపాకు ఉత్తప్పానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, తురిమిన కొబ్బరి, తురిమిన క్యారెట్, పెరుగు, ఉప్పు, కరివేపాకు, నూనె. తయారు చేయే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో దోసపిండి, కొంచెం పెరుగు, క్యారెట్ తురుము, కట్ చేసిన కరివేపాకు, తురిమిన కొబ్బరి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనెతో గ్రీస్ చేసి నానబెట్టిన మిశ్రమాన్ని ఊతప్పంలాగా వేసి దానిపై తురిమిన కొబ్బరి, తురిమిన క్యారెట్, కరివేపాకు వేసి నూనెతో బాగా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కరివేపాకు ఊతప్పం రెడీ. చూసారు కదండి క్యారెట్ కరివేపాకు ఉత్తప్పం ఎంత చక్కగా ఉందో. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ జానకి, నమస్తే.